వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. శుక్రవారం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం అధికార ప్రతిపక్ష సభ్యుల అవినీతి ఆరోపణలతో వాడి వేడిగా సాగింది. మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లందు మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. అజెండాలోని మూడవ అంశం చర్చకు రాగా టీడీపీ కౌన్సిలర్ దీనిపై స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 1వ తేదీ నుండి ఫ్లెక్సీలను నిషేధిస్తూ ఉత్తర్వులను జారీ చేసిందని, ఈ వృత్తిపై ఆధారపడి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది జీవిస్తున్నారని, ఇంకొక సంవత్సరమైనా వారికి సమయం ఇస్తే బాగుంటుందని చెప్పగా చైర్మన్ ఖాలిద్ నసీం మాట్లాడుతూ అది సీఎం జగన్ నిర్ణయమని, తమ పరిధిలో ఏమీ ఉండదని చెప్పారు. ఎవరైనా కోర్టుకు వెళ్లి జీవోను నిలుపుదల చేయించినట్లయితే తాము కూడా సానుకూలంగా స్పందిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కానీ వారితో చర్చించి వారితో మాట్లాడిన తర్వాత ఒక టైం బౌండ్ అనేది కూడా నిర్దేశించి వాళ్ళకి ఫ్లెక్సీలు రద్దు అని చెప్తే బాగుండేది అధ్యక్ష. దీని మీద ఎటువంటి చర్చ అనేది జరగలేదు అధ్యక్ష. అలాగే ఇప్పుడు మన కౌన్సిల్లో కూడా ఇది రావడం జరిగింది అధ్యక్ష. నిన్న మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా లోకేష్ గారు కూడా ఈ యొక్క ఫ్లెక్సీల గురించి మాట్లాడటం, లేఖ రాయడం జరిగింది అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి. ఇది ఒక సంవత్సరం పాటు ఇది అంశం వాయిదా వేయండి. దీని మీద ఆంధ్రప్రదేశ్లో 7 లక్షల మంది దీని మీద బతుకుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఈ యొక్క రాష్ట్రంలో. అలాగే మన గుంటూరు జిల్లాలో కూడా 10,000 మంది దీని మీద బతుకుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అలాగే మన తెనాలిలో చూసుకున్నా కూడా అధ్యక్ష 1,000 మంది దీని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇది పర్యావరణానికి హానికరమైనటువంటిది కాదు అధ్యక్ష. ఇది అంత సడన్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. మనందరూ కూడా వీటి మీద బతుకుతున్నటువంటి వాళ్ళ ఆధారం కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఇది కొద్దిగా ఈ అంశం మనం వాయిదా వేస్తే బాగుంటుందని నా యొక్క విన్నపం. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిన అంశం కాబట్టి ఈ అంశాన్ని మేమైతే ఇది చేయలేము, కానీ మేము కూడా మీకు సానుకూలంగానే ఉన్నామని తెలియజేస్తున్నాము. ఇది నవంబర్ 1 నుంచి నిషేధం అమల్లో పెట్టారు కాబట్టి దీనికి ముందు కావాల్సిన ఎవరైనా కోర్టులకు కానీ వెళ్ళాలని అనుకున్న వాళ్ళు తప్పకుండా వెళ్ళొచ్చు. దీని మీద పర్యావరణానికి ఎటువంటి భంగం కలగదని ఏదైనా మీకు కోర్టు నుంచి వస్తే దీని మీద తప్పకుండా మీ ఫేవర్గా రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా రణరంగ్ చౌక్ ఆవరణను మినీ పార్కుగా తీర్చిదిద్దేందుకు మరియు సుందరీకరణ చేయటకు పురపాలక సంఘం నుండి నిధులు కేటాయిస్తే అజెండాలో 9వ అంశంగా పొందుపరచగా, దీనిపై టీడీపీ కౌన్సిలర్లు అక్కడ చేసే పనులకు ఏ పనికి ఎంత అంచనా వేశారో వివరాలు అడిగారు. దీనితో కొద్దిసేపు అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య స్వల్ప వాగ్వివాదం జరిగింది. దీంతో చైర్మన్ సమావేశాన్ని కొద్దిసేపు వాయిదా వేశారు. పెట్టారు అధ్యక్ష, అక్కడ ఎంత ప్లేస్ ఉంది, అక్కడ ఏమేం చేయాలనుకుంటున్నారు అధ్యక్ష? ఆల్రెడీ అభివృద్ధి చేస్తుంది, గ్రానైట్ బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తుంది. దానికి ఉండేది 100 గజాలు కూడా నాకు తెలిసినంతగా కనపట్టలేదు. అక్కడ 25 లక్షల రూపాయలు ప్రపోజల్ పెట్టి ఏమేం పనులు చేయాలనుకుంటున్నారు, దానికి ఎవరు చేయాలనుకుంటున్నారు? ఇంకా మిగిలిన భాగంలో గ్రానైట్, రాక్ ఫౌండేషన్, రాక్ ఫౌంటైన్, మధ్యలో గోడ తీసేసి అది మొత్తం రూమ్ ఉంది కదా, 25 లక్షలు అదే అన్ని కలిపి ఐటమ్ చెప్తున్నా కదా, దాన్ని బట్టి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కోరాము, దాన్ని బట్టి టెండర్ పిలుస్తాము. దానికి ఎవరు పెట్టాలి? 25 లక్షలు ఈజీగా అవుతుంది. ఈజీగా అంటే దేనికి? గ్రానైట్ కైతే 8 లక్షల గ్రానైట్ వచ్చింది రౌండ్, 380 అడుగులు, 385 రౌండ్ మొత్తం చెప్పనండి. దానికంటే ఎట్లా రాక్ ఫౌంటైన్ ఉంది, 850,000 రాక్ ఫౌంటైన్ ఉంది. స్వాతంత్ర సమర యోధుల కోసం పోరాడి చనిపోయిన వీరుల స్తూపాలు దాన్ని రణరంగ చౌక్ అన్నారు అధ్యక్ష. దాని దగ్గర మన అభివృద్ధి అనేది దానికి పెట్టే డెకరేషన్ బట్టి, దాన్ని పెట్టే ఐటమ్స్ బట్టి ఆ ఎస్టిమేషన్ ఉంటుంది. అది సరే, దానికి మీకు తెలుగుదేశం వాళ్ళకి అది ఎక్కువగా అనిపించింది.
25 లక్షలు ఎస్టిమేట్ దానిలో 20% డిడక్షన్ లేకపోతాయి అంటే 5 లక్షలు పోతాయి అంటే ఇంక మనకి 20 లక్షలు ఉంది ప్లాన్ కింద 2019-20 సంవత్సరానికి గాను పట్టణంలో జరిగిన అభివృద్ధి పనులకు ప్రభుత్వం 1 కోటి రూపాయలు కేటాయించగా దానిలో మొత్తం నిధులు ప్రభుత్వం నుండి రాని కారణంగా కాంట్రాక్టర్లకు మున్సిపల్ సాధారణ నిధుల నుండి చెల్లించే విధంగా కౌన్సిల్ ఆమోదం కొరకు అజెండాలో పొందుపరచగా దీనిని టీడీపీ కౌన్సిల్ సభ్యులు వ్యతిరేకించారు. మున్సిపల్ నిధుల నుండి ఏ విధంగా బిల్లులు చెల్లిస్తారంటూ ప్రశ్నించారు. ఈ అంశంపై చర్చ జరుగుతుండగా అధికార కౌన్సిల్ సభ్యులు సమావేశం హాల్ నుండి బయటకు వెళ్లిపోగా చైర్మన్ అజెండాలోని అంశాలను అన్నింటినీ ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. అజెండాలోని అంశాలను చదవకుండానే ఏ విధంగా ఆమోదిస్తున్నారని టీడీపీ కౌన్సిల్ సభ్యులు చైర్మన్ పోడియం వద్దకు వచ్చి నిరసన తెలిపారు. చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ అనసి మాట్లాడుతూ మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపిన కారణంగా అన్ని అంశాలను ఆమోదించినట్లు చెప్పారు. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో మున్సిపాలిటీ ఆర్థిక వ్యవస్థ ఉన్న సందర్భంలో గవర్నమెంట్ వారు హామీ ఇచ్చిన ఈ 100 లక్షల రూపాయలు అంటే 1 కోటి రూపాయలు 70 లక్షల రూపాయలు ఇంత కేటాయించి వర్క్ చేయమని వాళ్లే చెప్పి వర్క్ చేసిన తర్వాత కొంత మాత్రమే 16 లక్షలు 20 లక్షలు ఈ మాత్రం రిలీజ్ చేసి ఏమీ ఆర్థిక పరిస్థితి బాగమని మన దగ్గర నుంచి సాధారణ నిధుల నుంచి ఈ డబ్బుల్ని చెల్లించమని వాళ్ళు ఎప్పుడో ఈ సప్లై రిలీజ్ చేసిన తర్వాత అవకాశం ఉంటే ఇస్తాము అని వారు చెప్పినట్లుగా మనం ఫాలో అయ్యి ఈ విధంగా మన కౌన్సిల్లో తీర్మానం చేసుకుంటే రేపు మన ఆర్థిక పరిస్థితి ఏంటి మన తెనాలి భవిష్యత్తు ఏంటి అని మేము అడుగుతున్నాను. అధ్యక్ష లైట్లు పోతే బాగు చేయించమని ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తున్న సమాధానం 4 కోట్ల రూపాయలు కంపెనీ వాళ్ళకి మున్సిపాలిటీ బాకీ ఉంది కాబట్టి మేము స్ట్రైక్ చేస్తున్నామంటే లైట్లు బాగు చేయడానికి రావట్లేదని చెప్తున్నారు. అధ్యక్ష అసలు మున్సిపాలిటీ అంటేనే లైట్లు రోడ్లు కాలువలు ఇటువంటి బ్యూటిఫికేషన్ ఇంటి మీద మెయిన్గా దృష్టి పెట్టాల్సిన పరిస్థితిలో మనం ఉన్న డబ్బులు మొత్తం ఇలా పారబోసుకుంటే రేపొద్దున మన జనాలు భవిష్యత్తు ఏంటి. అధ్యక్ష 14th ఫైనాన్స్ కమిషన్లో ఇప్పుడు రోడ్లు వేసుకోవాల్సిన డబ్బులు కూడా మనం ఏమీ చేసుకోలేక ఒకసారి వెళ్ళగొట్టుకున్నాము మళ్ళీ ఏవో ఎట్లాగో మళ్ళీ వచ్చినాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం సాధారణ నిధుల నుంచి ఇంత డబ్బులు మనం కేటాయించడం అనేది చాలా అసంతపమైన విషయం. అధ్యక్ష ఇది మాత్రం మీరు పరిగణలో తీసుకొని ఇది చాలా అన్యాయం. అధ్యక్ష నేను కోటి రూపాయలు మనం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కొంత అమౌంట్ రిలీజ్ చేశారు. అలాగే ఎస్టీ గ్రాంట్ కింద 70 లక్షల రూపాయలు రిలీజ్ చేసి శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసి టెండర్స్ పిలుచుకోమని ఇచ్చారు. దాని ప్రకారం మనం టెండర్స్ కూడా పిలవడం జరిగింది. ఇదంతా కూడా స్పెషల్ ఆప్షన్ టైంలో జరిగిందండి. అయితే దానికి సంబంధించి పూర్తి అమౌంట్ మనకు రాలేదు. ఆ రాకపోకుండా కాంట్రాక్టర్లు ఆ వర్క్స్ చేశారు. ఆ వర్క్స్ చేసిన తర్వాత పేమెంట్ కోసం అని పెట్టారు. మనం కూడా తీర్మానం ఏం రాసామంటే ఒకవేళ డిఎంఎం అంటే గవర్నమెంట్ నుంచి ఎస్సీ సప్లాన్ నుంచి కానీ అలాగే ఎస్టీ సప్లాన్ నుంచి కానీ మనకు రావాల్సిన అమౌంట్ వస్తే వాటి నుంచే పేమెంట్ చేయడానికి ఇన్ కేసు రాకపోతే జనరల్ ఫండ్ నుంచి పేమెంట్ చేయడానికి అని మనం తీర్మానం కూడా రాసుకున్నాం. అంటే గవర్నమెంట్ నుంచి రావాల్సింది కోటి రూపాయలు రిలీజ్ చేశారు. శాంక్షన్ చేసిన తర్వాత వాళ్ళ అమౌంట్ మాత్రం 16 లక్షల రూపాయలే. అయితే గవర్నమెంట్ నుంచే డబ్బు లేక వెనక్కి వెళ్ళదండి. మార్చి దాకా వచ్చి నేను చెప్పాను. అంటే మార్చి దాకా అంత ముందు ఆ డబ్బులు అయిపోయి
వెనకెళ్ళిపోయి కానీ మేము అందరూ ఆమోదించి సాధారణ సమావేశంతో పాటు టేబుల్ ఎజెండా కూడా ముగిసింది. సమావేశం అనంతరం టీడీపీ కౌన్సిలర్లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సభ్యుల బలం ఉందన్న కారణంగా సభా నియమాలకు విరుద్ధంగా అధికార పార్టీ సభ్యులు వ్యవహరిస్తున్నారని, అజెండాలోని అంశాలు చదువుతుండగానే సభ్యులు బయటకు వెళ్లిపోవటం, అన్ని అంశాలను ఆమోదించడం, ప్రతిపక్ష సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇటువంటి చర్యలకు అధికార పార్టీ సభ్యులు పాల్పడుతున్నారని ఆరోపించారు. తనాలి మున్సిపాలిటీ ఒక దుర్దినంగా చెప్పవచ్చు. సమాధానం చెప్పలేక ఏజెండాలో ఉన్న అంశాలన్నింటినీ ఆమోదించామని చైర్మన్ గారు సభ్యులు లేకుండానే, ఎక్కడ మెజార్టీ లేకుండానే, ఎక్కడ కోరం లేకుండానే ఆమోదించామని చెప్పి చైర్మన్ గారు చెప్పారు. ఆమె బిల్లు కొట్టకముందుగానే వాళ్ళ అధికార పార్టీ కౌన్సిల్ లేచి వెళ్ళిపోయారు. ఒక విధంగా ఇది వాకోటే, దోచుకో దాచుకో అన్నట్టుగా ఉన్న విధానాన్ని కొనసాగిస్తూ సమాధానం చెప్పలేక కౌన్సిల్ నుంచి కౌన్సిల్స్ పారిపోయి దానికి అనుగుణంగా చైర్మన్ గారు కోరం లేకుండానే ఆమోదించామని చెప్పి తెలియజేస్తున్నారు. ఈరోజు ఇది ఎస్సీసీ ఫైనాన్సులు కానీ పోటీ ఫైనాన్సులు కానీ వర్కులు చేయకుండానే, వర్కులు చేసినట్టుగా టెండర్లు పెట్టుకొని టెండర్లు పిలుచుకొని వాటికి మళ్ళా కోర్టు ద్వారా వచ్చినట్టుగా మాకు ఆమోదం ఉంది, మేము డబ్బులు ఇవ్వాలని చెప్పి టెండర్కి డబ్బులు ఇవ్వాలని చెప్పి కాంట్రాక్ట్లకు వెళ్ళి చెప్తున్నారు. అసలు కోర్టు మున్సిపాలిటీనే ఆర్డర్ చేసిందా, ఎస్సీస్ ప్లాన్ నిధులకి ప్రభుత్వానికి ఆర్డర్ ఇస్తుందా అనేది ఎక్కడ తెలియజేయట్లేదు. వాస్తవంగా ఎస్సీస్ ప్లాన్ నిధులు వెనక్కి వెళ్ళిపోయాయి. పనులు సకాలంలో పూర్తి చేయకపోవడం వలన, సగం పనులు చేసి పూర్తి చేయకపోవడం వలన ఆ నిధులు వెనక్కి వెళ్ళిపోయాయి. భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి ప్రజాపోరు కార్యక్రమ ప్రచార రథాన్ని శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. సుమారు 4 గంటల సమయంలో గుర్తు తెలియని 4 వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించగా ఒక్కసారిగా మంటలు పైకి లేవటంతో చుట్టుపక్కల వారు వచ్చి మంటలను ఆర్పారు. విషయం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ, తెనాలి పట్టణ అధ్యక్షులు మంచల రత్నరాజు, మైనార్టీ మోర్చా నాయకులు షేక్ బాషా, బీజేపీ సీనియర్ నాయకులు జార్జ్, జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ ముద్రబోయిన వినయ్ కుమార్ మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు చేరుకొని పరిశీలించారు. బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాపోరు యాత్ర ద్వారా వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనను ఎండగడుతూ మోడీ చేస్తున్న అభివృద్ధిని తెలియజేస్తూ యాత్ర సాగుతుందని, యాత్రను చూసి ఓర్వలేక పెట్రోల్ పోసి తగలబెట్టారని అన్నారు. ఈ ఘటనను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. రాజకీయ మార్క్ని తెనాల్లో చూపించారని, రాజకీయ విభేదాలు ఉంటే ఖండించాలి కానీ ఇలాంటి ఘటనలకు పాల్పడడం దారుణమని అన్నారు. బీజేపీ చైనా పాకిస్తాన్నే గడగడలాడించిన పార్టీ అని, ఇలాంటి ఉడత ఊపులకు భయపడేది లేదని గుర్తు పెట్టుకోవాలని, పోలీసులు సాయంత్రం లోపు నిందితులను అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చారని, లేని పక్షంలో బీజేపీ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
భారతీయ జనతా పార్టీ ఈ నెల 19వ తారీఖు నుంచి ఒక ప్రచార రథం ఏర్పాటు చేసుకొని పార్టీ ఈ రాష్ట్రానికి ఏం చేసింది ఈ రాష్ట్ర ప్రజలకు మా పథకాలు ఏ విధంగా ఉపయోగపడతా ఉన్నాయి అదే విధంగా ఈ రాష్ట్రంలో కుటుంబ పార్టీలు ఏ విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి నిరోధకంగా మారాయి అనేది తెలియజేస్తూ ఒక ప్రచార రథం ఏర్పాటు చేసుకొని సాయంత్రం పూట వీధి కూడళ్ళలో స్ట్రీట్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు తెల్లారుజామున మా డ్రైవర్ ఇంటి ముందు వెహికల్ పెట్టుంటే ఒక గుర్తు తెలియని వ్యక్తులు మీద పెట్రోల్ పోసి నిప్పు అంటించారు నిజంగా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అనేక విమర్శలు ఉంటాయి ఏదైనా ఉంటే ఎదురొచ్చి మాట్లాడాలా లేదా విమర్శ ఇంకో చోట విమర్శించాలా లేదు మేము చేసేది రైటు మీరు మాట్లాడేది తప్పు అని చెప్పాలా అంతేగాని మాకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడటానికే వీల్లేదు మాది ఫ్యాక్షన్ రాజకీయం మేము ఇలాగే ఉంటాం అనే విధంగా ఎదురు మాట్లాడిన వాళ్ళ మీద ఇలా గాడులు చేస్తామని సంస్కృతి ఏదైతే ఉందో పూర్తిగా ఆక్షేపణీయం ఇలాంటి సంస్కృతిని ఎక్కడో ఫ్యాక్షన్ రాజకీయాలు తీసుకొచ్చి తనాల్లో కొనసాగిద్దామని చూస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఊరుకోరు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని భయపెట్టాలని చూస్తే చైనా పాకిస్తాన్లనే భయపెట్టిన భారతీయ జనతా పార్టీ ఇది అదేవిధంగా పోలీస్ వారు మీద మాకు పూర్తి నమ్మకం ఉంది వారు వచ్చారు ఎఫ్ఐఆర్ అది కట్టారు సాయంత్రం లోపల దీని మీద తగిన చర్యలు తీసుకుంటా ఉన్నారు మేము వారిని నమ్ముతా ఉన్నాం నరేంద్ర మోడీ గారి పరిపాలన గురించి మనం స్ట్రీట్ కార్నర్ మీటింగుల రూపంలో చిన్న చిన్న మీటింగులు కండక్ట్ చేస్తూ ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని మనం తెలియపరుస్తున్నామనే ఒక కక్షపూరితమైన అభిప్రాయంతో ఈరోజు ఆ రథాన్ని ఏదైతే మనం మీటింగులకు వాడుతున్నామో ఆ వెహికల్ని ఈరోజు కొంతమంది దుండగులు గుర్తు తెలియని వాళ్ళు నైటు 3-4 మధ్య అందరూ నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి తగలబెట్టడం అనేది చాలా హేయమైన చర్య ఏది ఏమైనా ఇట్లాంటి చర్యల్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఇప్పుడు ఒక చిన్న విరామం.